ఈరోజు మన వీడియోలో చేపల పులుసు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చాలా సింపుల్ అండి చేపల పులుసు ముందుగా మనం ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నానండి అందులో బెండకాయలు పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ రెడీ చేసి పెట్టుకుని మనం ఫిష్ శుభ్రంగా కడిగి వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇలా ఈ సైజు మొక్కలు తీసుకున్నానండి నేను వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఈ చేప ముక్కల్లో కొంచెం పసుపు తగినంత సాల్టు మనం కావలసినంత కారం వేసుకొని కొంచెం అల్లవాల్ పేస్ట్ కూడా వేస్తున్నానండి కొంచెం కొత్తిమీర వేసి శుభ్రంగా ఇలా ముక్కలకు పట్టేలాగా అన్నిటికి కలిసేలాగా మిక్స్ చేస్తున్నానండి ఇవి బాగా ముక్కలకు పడితే బాగుంటుందండి ఇలాగ కలిపి మనం పక్కన మూతపెట్టి పెట్టుకుందామండి నెక్స్ట్ మనం ముందుగా బాండి పెట్టుకొని అందులో రెండు గరిటలు ఆయిల్ వేసానండి ఆయిల్ అయినాక కొంచెం బెండకాయలు వేయిస్తున్నానండి ముందు మనం బెండకాయలు వేయించి పక్కన పెట్టుకుంటే టేస్ట్ బాగుంటాయండి ఇలా కొంచెం వేగినాక తీసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులోనే ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ అందులో వేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా వేయిస్తున్నానండి అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసానండి నేను బాగా వేగినాక ఇందులో నేను పులుసులోకి కండి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు మిక్సీ పట్టానండి ఆ పేస్ట్ కూడా వేసుకుని బాగా వేస్తున్నానండి ఇప్పుడు బాగా వేగినాక మనం చేప ముక్కలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అవలా ఒకటి ఒకటిగా నేను అన్నీ వేస్తున్నానండి ఇప్పుడు మనం అందులో చింతపండు నానబెట్టి పక్కన పెట్టాను కదండి అది గుజ్జు తీసి బాగా గుజ్జు తీసి వేస్తున్నానండి మనకి ఎంత వాటర్ అవసరం అవుతుందో మరి పలచగా కాకుండా చిక్కగా కాకుండా చేసుకోవాలండి చేపల పులుసు మరి పలచగా ఉంటే బాగోదండి ఇలా చిక్కగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకుని మనం మనం గరిటితో కలపకుండా ఇలాగా గిన్నె పట్టుకుని ఒకసారి తిప్పితే అండి దానిపైన నేను బెండకాయలు వేయించి పక్కన పెట్టాను కదండి అవి వేస్తున్నానండి వేసి కొంచెం కొత్తిమీర వేశాను వేసి ప్లేట్ మోతేసి ఉడికిస్తున్నామండి ఐదు నిమిషాలు చూడండి ఇలా వచ్చినాక ఒకసారి మళ్ళీ తిప్పుతున్నానండి మనకు మొక్క విడిపోకుండా బాగుంటుందండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటువేనండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి ఎంత బాగా ఉడికిందో చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి